నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు పోరాడి సాధించుకున్న హక్కును నిలబెట్టుకోవడానికి సమ్మె చేపట్టామని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి అన్నారు. సంక్షేమ బోర్డును రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. 1996 కేంద్ర చట్టం, 98 సెస్ చట్టం, వలస కార్మికుల చట్టం 1979ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అసవరావుపేటలో భద్రాచలం రోడ్ సంత మార్కెట్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ఇవ్వాలి. ప్రతి ఇసుక 600 రూపాయలకి, ప్రతి ఇసుక 600 రూపాయలకి, ప్రతి ఇసుక 600 రూపాయలకి ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న క్లైమ్ల పరిష్కారానికి డబ్బులు, పెండింగ్ లో ఉన్న క్లైమ్ల పరిష్కారానికి డబ్బులు. కార్మికుల సమస్యలను, నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను, నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను ఇవాళ ప్రతి ఇసుక 600 రూపాయలకి, ప్రతి ఇసుక 600 రూపాయలకి, ప్రతి ఇసుక 600 రూపాయలకి, ప్రతి ఇసుక 600 రూపాయలకి ఖర్చు సంక్షేమ బోర్డుని పటిష్టంగా జిందాబాద్ 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 సమస్యలను, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను అమలు చేయాలి. సంక్షేమ బోర్డుని పటిష్టంగా సంక్షేమ బోర్డు వేసి మనకి పంపిస్తే దాన్ని రిక్వెస్ట్ ప్రపోజల్ పంపిస్తాం. వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళాలి, అది ఉందా లేదా అని తేల్చేయాలంటే వాళ్ళ పరిధిలో ఉంచుతాం. అది వచ్చిన తర్వాత అది పంపిస్తాం. ఇంకొకటి మీరు అడ్డ అన్నారు, దీనికి సంబంధించి ఒకటి మా ఆర్ఐవిఆర్ఓని ఒకసారి పరిశీలిద్దామని చెప్తాను. ఎక్కడన్నా ప్లేస్ ఊళ్ళో ఎక్కడ ఉందో, ఎంతవరకు అవకాశం ఉందనేది చూసి అది పరిశీలించి చెప్తాం. ఈ డిమాండ్ సంబంధించిన బట్టి కలెక్టర్ గారు పంపిస్తాం, కలెక్టర్ గారి దగ్గరికి గవర్నమెంట్ చెప్తాం. ఈ 2 రోజుల సమ్మె అనంతరం దేశంలో రైతులు ఎట్లా అయితే పోరాడి మోడీ మెడల వంచి నల్ల చట్టాలు రద్దు చేశారు, నిర్మాణ రంగ కార్మికులు ఇతర రంగాల కార్మికులతో కలుపుకొని పోరాటం చేసి ఈ రద్దు చేయమంటున్నటువంటి 1996 చట్టాన్ని, సెస్ చట్టాన్ని పునరుద్ధరించుకొని వెల్ఫేర్ బోర్డులు కాపాడుకుంటామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాడకుండా రాజీ పడి నిర్మాణ రంగ కార్మికులకు అన్యాయం చేస్తుంది. అందుకనే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా మారింది. అందుకనే ప్రభుత్వ వైఖరి మార్చుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని సిఐటియు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ డిమాండ్.